అబ్బాయిల నుంచి అమ్మాయిలు కోరుకునేది ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు ఈ వీడియో ప్రత్యేకంగా అబ్బాయిల కోసం చేస్తున్నాము అబ్బాయిల నుంచి అమ్మాయిలు కోరుకునేది ఏంటని సాధారణంగా ఎవరిని అడిగినా ప్రేమ అని తక్కువ సమాధానం చెబుతారు ఇలా మీరు కూడా అనుకుంటే పప్పులో కాలేసినట్టే ఓ సర్వేలో తేలిన విషయం ఏమిటంటే అమ్మాయిలు అబ్బాయిల నుంచి ప్రేమ కంటే ఎక్కువగా యాక్సెప్టెన్స్ను కోరుకుంటారు అంటే తనను తానుగా అంగీకరించటం ఈ అమ్మాయిలా ఉంటే బాగుండు ఆమెలా ఉంటే ఇంకా బాగుండు అనే ఆలోచన లేకుండా తను మాత్రమే నాకు చాలు అనుకుంటే ఆ బంధం బలపడుతుందని చాలామంది అమ్మాయిలు అభిప్రాయపడుతున్నారు అలా అనుకున్నప్పుడే ఆ అబ్బాయి గాఢంగా ప్రేమిస్తాడు కేరింగ్గా చూసుకుంటాడు అమ్మాయిలకు ఎప్పుడు తోడుంటాడని ఎక్కువ మంది అమ్మాయిలు చెప్పిన సమాధానం ఇప్పుడు కొన్ని ఉదాహరణలు చూద్దాం సాధారణ గృహిణి మాట్లాడుతూ నేను ఉదయం లేచినప్పటి నుండి పడుకునే వరకు పని చేస్తూనే ఉంటా ఇంట్లో అందరికీ అన్ని రకాల సేవలు చేస్తాను కానీ నాకు ప్రాబ్లం వస్తే ఎవరు కేర్ తీసుకోకపోయినా మా ఆయన కేర్ తీసుకోవాలని బలంగా కోరుకుంటాను ప్రేమగా మాట్లాడకపోయినా పర్వాలేదు సమస్య వస్తే ఆయన నా పక్కన ఉంటే నాకు కొండంత బలమని చెప్పారు యువతి మాట్లాడుతూ నన్ను నన్నుగా అర్థం చేసుకునే అబ్బాయి కావాలి ప్రేమిస్తున్నా అని చెప్పి ఏవైనా తనలో నచ్చని అంశాలు ఉంటే అవి వేరే వాళ్లతో షేర్ చేస్తున్నారు ఇలా నా ఫ్రెండ్స్లో చాలామందిని చూసా అది నిజమైన ప్రేమ అనిపించుకోదు ఫస్ట్ ఆ అమ్మాయిని తన సొంతమని ఫీల్ అవ్వాలి అమ్మ మన సొంతం అనుకుంటాం కాబట్టి ఎవరు తన గురించి తప్పుగా మాట్లాడినా మనం ఊరుకోం అదేవిధంగా అమ్మాయిల విషయంలో అబ్బాయిలు అలానే ఉండాలని కోరుకుంటా నిజమైన ప్రేమికుడు ఇలాగే ఉండాలని అభిప్రాయపడుతున్నారు అమ్మాయిలు నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని ఏ అబ్బాయి ప్రపోజ్ చేసినా ముందు ఆ అమ్మాయి ఈ విషయాలనే గమనిస్తుందట అందుకే అమ్మాయిలు వెంటనే ఐ లవ్ యూ టూ అని చెప్పరట అతడిని నెలలు సంవత్సరాల పాటు తిప్పించుకుని ఆ సమయంలో అతడి బిహేవియర్ తన పట్ల అతడు తీసుకుంటున్న శ్రద్ధ కేరింగ్ ఇతరులతో తన గురించి షేర్ చేసుకునే విషయాలు ప్రేమ ద్వేషం అనుమానం వ్యక్తం చేయటం ఇలాంటి అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించి అతడు తనకు సరైన జోడి అనుకుంటేనే యాక్సెప్ట్ చేస్తారట వీటిలో ఏ ఒక్క విషయంలో అబ్బాయి ఫెయిల్ అయినా ఇక అతడు దేవదాసుగా మారినా పట్టించుకోరు